మనకి की కరెక్ట్ గా మన తెలుగులో అక్కినేని నాగార్జున గారు ఆగస్ట్ 29th బర్త్డే కదా విశాల్ కూడా 29th అలాగే అక్కినేని నాగార్జున గారు లాగే ఎక్స్‌పెరిమెంటేషన్ ఇప్పుడు సో ఫస్ట్ లో విశాల్ ఏంటంటే వచ్చిన తక్కువ టైం లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ హీరోస్ కింద ప్రూవ్ చేసుకున్నారు విశాల్ సో ఈ సినిమాకి వస్తే మటుకు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది విశాల్ గారు కన్నా ముందర సీనియర్ మన ఎస్జె సూర్య మన ఖుషీ సినిమా ఎలా ఎంత ఎలా ఎంజాయ్ చేశామో అలాగా దీంట్లో ఏంటంటే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అన్నమాట సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం రివ్యూస్ లో చూస్తుంటాం కొంతమంది అది కామెడీగా చెప్తారో తెలియదు వాళ్ళు సీరియస్ గా తెలియదు ఈ సినిమా అర్థం అవ్వాలంటే ఎల్కేజీ 10th అయినా పాస్ అవ్వాలి లేకపోతే బీటెక్ అయినా పాస్ అవ్వాలని సో మార్క్ ఆంటోనీ అనే సినిమా మనం ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏంటంటే మనకి దీంట్లో ఈ ఫోన్ గురించి అని చెప్పారు కదా ల్యాండ్ ఫోన్ అవర్ లైఫ్స్ వర్ వెరీ గుడ్ వెన్ అవర్ ఫోన్స్ వర్ టైట్ టు వైర్ అంటే ఇప్పుడైతే మొబైల్ ఫోన్ వచ్చాక మనం కంగారుగా చూసేసి రివ్యూలు ఇస్తాం కదా అప్పుడు ల్యాండ్ ఫోన్ అది ఉన్నప్పుడు మనకు లైఫ్ ఎంత గొప్పగా ఉండేదో అలాగా మనకు మొబైల్ పట్టుకెళ్లకుండా థియేటర్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో అలాగా సో ఇంకోటి ఈ మార్క్ ఆంటోనీ సినిమా గురించి ఏం చెప్తానంటే ఇందాక చెప్పినట్టు ఒకళ్ళేమో ఈ సినిమా కంగారుగా చూసి ఏదో సీరియల్లో ఉందంటారు లేకపోతే ఈ సినిమా అర్థం అవ్వాలంటే కామెడీగా సీరియస్గా చెప్తారో తెలియదు ఈ సినిమా అర్థం అవ్వాలంటే బీటెక్ పాస్ అవ్వాలి ఎంటెక్ అని ఈ సినిమా నిజంగా 100% ఎంజాయ్ చేయాలంటే మార్క్ ఆంటోనీ లాంటి సినిమా చదువును తక్కువ చేసి సినిమాని ఎక్కువ చేసేవాడికి కూడా బాగా అర్థం చేసుకోలేడు సినిమా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే చదువును తక్కువ చేసి లేకపోతే చదువు బాగా చదువుకునే వాళ్ళు సినిమా వాళ్ళని తక్కువగా అని కాదు రెండు ఈక్వల్గా లైఫ్ అనేది ఎప్పుడు కంప్లీట్నెస్ ఉండాలంటే మనకు చదువు ఇంపార్టెంట్ ఎలాగో ఒక సినిమా అందరితో మన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో మన ప్రెజెంట్ ఉన్న పాలిటిక్స్ అన్నీ ఫాలో అవుతూ ఒక కంప్లీట్ మ్యాన్ ఒక మణిరత్నం గారు తీసుకుంటే మన 2014లో అందరూ బీజేపీ సైడ్ ఉన్నా కూడా కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ ఉందని బీజేపీ గవర్నమెంట్కి లెటర్ రాశారు సో నేను ఆయన పేరు చెప్పట్లేదు అంటే ఒక మన ఇండివిజువల్ మన కంప్లీట్ మ్యాన్ అని ఎప్పుడు అంటారంటే అన్నీ ఈక్వల్గా ప్రతిదీ మనం ఏది చేసినా మన హార్ట్తో చేస్తే అది సూపర్ అలాగా దీంట్లో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్ ఎవరన్నా కొంతమంది ఏంటంటే ఒక కాలేజ్లో కొంతమంది కాలేజ్కి వెళ్తారు ఇంకోటి డుమ్మా కొట్టి సినిమాతో ఇంట్రెస్ట్ వెళ్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ సెలవు వచ్చాక మళ్ళీ వాడు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు బాగా కొంచెం భయపడతాడు సార్ ఏమన్నా అంటారేమో ఇంట్లో ఏమన్నా అంటారని అలాగే వాడు మళ్ళీ వీకెండ్ రా మళ్ళీ వాడికి టికెట్ తీసుకెళ్లే సినిమా అంటే దీంట్లో ఏంటంటే నేను ఫోన్ చూడటం అని ఎందుకు వద్దంటున్నానంటే ప్రతి విజువల్ అలా మారిపోతూ ఉంటాయి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట ఇంకా ఇలాంటి టైమ్స్లో ఇప్పుడు కమర్షియల్ సినిమా ఎస్పెషలీ ఇప్పుడు ఏంటంటే ఒక వీకెండ్ ఏదో మన లిప్ లాక్స్ పెట్టేసి లేకపోతే బూత్ పురాణాలు తీసేసి మనం ఏదో అది కల్ట్ క్లాస్ జెండర్ బయాస్డ్ ఫిల్మ్స్ తీసేసి ఏదో కల్ట్ క్లాసిక్ అనేసి పెట్టేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఇలాంటి తరుణంలో ఇలాంటి మార్క్ ఆంటోనీ ఇలాంటి సినిమా డైరెక్టర్ గారికి వాళ్ళ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు నమ్మి సినిమా తీయడం ఏంటంటే ఇది తమిళనాడు అటువైపు ఏంటంటే ఒక జవాన్ సినిమా అనేది ఇప్పుడు కొంచెం కలెక్షన్స్ తగ్గించే సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ వేరే సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ వీకెండ్ మన తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి స్లోగా ఈ 2-3 రోజుల్లో స్లోగా పికప్ అవుతుంది ఆల్ ది బెస్ట్ టు ది సినిమా టీమ్ ఇదేంటంటే ఈ సినిమా అనేది ఒక రివ్యూ వచ్చేసి కంగారు గారి కన్నా ఒక ప్యాషన్ ఒక సినిమా ఏంటంటే ఓ కొంతమంది ఉంటారు కదా మనం ఆ జనరేషన్లో పుట్టుంటే బాగుండి ఏ అన్నారు మంచి సినిమాలని మన సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్యాషన్తో ప్రతి మనిషి ఎలా ఉంటాడో అలా చూడాల్సిన సినిమా ఇది ఓన్లీ ప్యాషన్ ఉన్న వాళ్ళకి బాధ అవుతుంది రెండోసారి వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాగా టైం కాన్సెప్ట్ టైం కాన్సెప్ట్ ఎలా అనిపించింది అదే బాగుంది టైం కాన్సెప్ట్ అంటే ఫోన్ టైం కాన్సెప్ట్ మనకి ఒక ఫోన్ రిలేటెడ్ ద్వారా ఒక పాస్ట్లోకి వెళ్ళి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అలాగా ఇంకోటి ఏంటంటే దీంట్లో అభినయ్య గారు పెర్ఫార్మెన్స్ ఉంది ప్లస్ ఆవిడ గురించి చెప్పక్కర్లేదు ఇంకోటి రీతు వర్మ గారికి ఇప్పుడు మన దీంట్లో ఏంటంటే సిల్క్ స్మిత ఉన్నారు కదా మన దసరా సినిమాలో సిల్క్ స్మిత పెట్టి మన కీర్తి సురేష్ గారు డ్యాన్స్ ఎలా ఉందో అదిరిపోయింది కదా శారీతో దీంట్లో అలాగా ఒక కీర్తి సురేష్ గారిని మరిపించేలాగా రీతు వర్మ గారు ఒక సాంగ్లో ఒక డ్యాన్స్ నేనేమంటానంటే ఇప్పుడు ప్రెసెంట్ అందులో మన నెల్లూరు అని చెప్పాం కదా బాలసుబ్రహ్మణ్యం గారు ఊరు నెల్లూరు ఇవాళ ఇంజనీర్స్ డే ఒక థింకింగ్ ఇంజనీర్స్ ఎలా ఉండాలంటే చూడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ అయితే నేను 9 to 5 నేను జాబ్ చేయగలను నాకు సింగింగ్ నా బ్లడ్లో ఉన్నది సింగింగ్ రెండు నేను పడుకున్నప్పుడు కూడా సింగింగ్ గురించి ఆలోచించగలను అలాగా ఒక తపన అలాగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు పొలిటికల్గా కొంతమంది కొంత గూండాగిరి చేసే వాళ్ళు పొలిటికల్ పెర్ఫార్మెన్స్ ఆ చీప్ పెర్ఫార్మెన్స్ నిజంగా జెన్యున్ ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమాకి వచ్చే మన ఎస్జె సూర్య
మన పవన్ కళ్యాణ్ గారు సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా పుషి ఎలా ఉందో ఒక జెన్యున్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు బయట ఆంధ్రప్రదేశ్ లో జరిగేవన్నీ కొంతమంది వాళ్ళు పవర్ పెట్టుకుని చీప్ పర్ఫార్మెన్స్, ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈ సినిమాకి చూడండి. అదే మన పవన్ కళ్యాణ్ గారు లాగే సినిమాలో ఆఫ్ ది స్క్రీన్ ఎస్జే సూర్య వీళ్ళందరూ ఏంటంటే ఒక హ్యూమానిటీ. లాస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నిన్న పార్టీలకు అతీతంగా అందరికన్నా హ్యూమానిటీ మన ఏపీ గవర్నమెంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ని మనం సేవ్ చేయాలి, దానికన్నా ముందర ప్రతి మనిషి ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్పినందుకు ఇంకోటి ఒక్కసారి పట్టుకొని చెప్తాను. జగనేమి అన్నా మనకేమి మనకెందుకన్నా, జాషువా విశ్వనరుడు పవన్ కళ్యాణ్ అభిమానంటే నువ్వే అన్నా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.